సుష్మాస్ కిచెన్ కి స్వాగతం. అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ ఉగాది పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇవాళ నేను ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాను, అలానే పూర్ణాలు కూడా నేర్పిస్తాను. పూర్ణాలు ఎలా చేయాలో నేర్పిస్తాను మీకు. పూర్ణాలు పిండి వచ్చేసి ఆల్రెడీ నేను లోపల పెట్టే పిండి, ఆల్రెడీ నిన్న బొబ్బట్లో రెసిపీలో అప్లోడ్ చేశాను. సో అదే పిండి నేను పూర్ణాలకి యూజ్ చేస్తున్నాను. మీరు దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు దాంట్లో చూడండి. సేమ్ అదే పిండి, పై పిండి మటుకు నేను ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను దీంట్లో. అండ్ పచ్చడి వచ్చేసి నేను చాలా ట్రెడిషనల్ వేలో చేయబోతున్నాను, ఉగాది పచ్చడి. మామూలుగా ఉగాది పచ్చడి చాలామంది చాలా విధాలుగా వెరైటీస్గా చేస్తారు, అంత ఫ్రూట్ సలాడ్ లాగా ఫ్రూట్స్ అన్నీ వేసి అన్నీ కలిపి ట్రై చేస్తారు. బట్ మామూలుగా ఉగాది పచ్చడి అనేది షడ్రుచులు అంటే ఆరు రుచులతో కూడినది యాక్చువల్లీ. సో ఆరు రుచులు అనేది తీపి, ఉప్పు, పులుపు, కారం, వగరు, చేదు. ఈ ఆరు ఆరు రుచులు ఆరు టేస్ట్ల కింద లెక్క వస్తుంది. సో ఈ ఆరింటికి వచ్చేసి తీపికి బెల్లము, వగరుకి మామిడికాయ తురుము, చేదుకి వేప పువ్వు, ఉప్పు, కొంచెం కారంకి పచ్చిమిరపకాయలు, అండ్ పులుపుకి వచ్చి చింతపండు. ఈ ఆరు రుచులు కలిపి తినేదే ఉగాది పచ్చడి యాక్చువల్ రెసిపీ. యాక్చువల్లీ మీరు కావాలనుకుంటే ఇక దాంట్లో కొంచెం తినలేని వాళ్ళు, అది అసలు టేస్ట్ తినలేని వాళ్ళు దాంట్లో కొంచెం ఫ్రూట్స్ అవి ఇవి అని యాడ్ చేసుకుంటారు, కొంచెం ఎక్కువ బెల్లము అని యాడ్ చేసుకుంటారు. కానీ యాక్చువల్ రెసిపీ ఇది అనమాట, ఈ ఆరు రుచులు కూడినదే ఉగాది పచ్చడి. సో అది మీకు ఎట్లా చేయాలో నేర్పిస్తాను, ఇంకా పూర్ణాలు కూడా నేర్పిస్తాను. మీరందరూ ఉగాది బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది వన్స్ మోర్. అండ్ దయచేసి నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయడం మటు మర్చిపోబాకండి. అండ్ అందరితో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అట్లానే బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. సో దట్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు నా వీడియోస్ ఏమేమి అప్లోడ్ చేస్తున్నాను, కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు, నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తెలియవు. సో ఆ బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా మీరు ప్రెస్ చేయాలి. సో మీరు ఖచ్చితంగా చూసి నా వీడియోస్ నచ్చినట్లయితే మీ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పచ్చడి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకున్నాను. వేప పువ్వు, మామిడికాయ, చింతపండు, పచ్చిమిరపకాయ, బెల్లం, ఉప్పు, ఇవే మనకు కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ తరుముకున్న మామిడికాయ కొంచెం బెల్లం తురుముకుంది, చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, వేప పువ్వు, చింతపండు రసం, కొంచెం ఉప్పు, అన్నీ కలిపి పెట్టుకోవాలి. అంతే ఉగాది పచ్చడి తయారైపోతుంది, చాలా ఈజీ. చూసారుగా ఉగాది పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు నేను పూర్ణాల పై పిండికి ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక కప్పు బియ్యానికి 1/2 కప్పు మినపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు రైస్ తీసుకున్నాను. సో 1/4 కప్పు మినపప్పు వేసుకుంటున్నాను. ఈ రెండు కలిపి నానబెట్టుకోవాలి. మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ రెండు. మీరు విడివిడిగా నానబెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే కలిపి నానబెట్టుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక 4-5 గంటల పాటు ఉంచాలి, లేకపోతే వీలైతే ఒక రాత్రి మొత్తం ఉంచినా సరే. ఇది ఫస్ట్ నానబెట్టుకున్నాం. నేను ఇక్కడ బియ్యం కడిగేసుకున్నాను. ఇప్పుడు బియ్యం కడుక్కున్న తర్వాత దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాం. ఒక 4-5 గంటల పాటు నాననివ్వండి దీన్ని. తర్వాత బాగా మెత్తగా రుబ్బుకోవాలి దీన్ని. మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని దీన్ని మనం మళ్ళీ ఒక రాత్రిపూట ఉంచుతాము. చూసారు కదా నేను పూర్ణంకి ఫై పిండి కావాల్సిన పిండి రుబ్బు పెట్టుకున్నాను, ఒక నైట్ అంతా ఉంచేసాను. ఇది కొంచెం బాగా పులిసిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాం.
కావాలనుకుంటే మీరు పిండిలో ఒక చిన్న బెల్లం కూడా, చిన్న బెల్లం ముక్క తురిగి కూడా వేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది. లేకపోతే వదిలేయచ్చు. లోపల పూర్ణంని కూడా నేను ఉండలుగా చుట్టి పెట్టుకున్నాను. దీన్ని ఆ పిండిలో ముంచి నూనెలో వేయించుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ వేయించడానికి సరిపడ నూనె తీసుకున్నాను. పూర్ణం వేయించడానికి సరిపడ దీన్ని బాగా కొంచెం వేడి అవ్వనివ్వండి. ఇప్పుడు నూనె కాగిపోయింది. ఇప్పుడు నేను ఒక గిన్నెలో పిండి తీసుకున్నాను. పిండి తీసుకొని దీన్ని పూర్ణంని దీంట్లో ముంచుకొని నూనెలో వేసుకుందాం. మధ్యలో వాటిని తిప్పుకొని మళ్ళీగా వేయించుకుంటూ ఉండాలి. బాగా కొంచెం ఎర్రగా కాలేదాక పూర్ణాన్ని వేయించుకోవాలి. బాగా కరకరలాడితే చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. చూసారు కదా, ఇక్కడ పూర్ణాలు రెడీ అయిపోయింది. వేడివేడి పూర్ణాలు చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకొని చూడండి. పండుగ స్పెషల్.